హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హస్విత బ్లాగ్స్. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఈరోజు నేను మీకు కిచెన్లో ఉపయోగపడే 10 యూజ్ఫుల్ టిప్స్ అనేటివి చూపించబోతున్నాను. ముందుగా ఇక్కడ టిప్ నెంబర్ 1, యాపిల్ని కట్ చేసినప్పుడు కట్ చేసిన కొంతసేపటికల్లా నల్లబడిపోతుంది. అలా నల్లబడగానే చూసిన వెంటనే కూడా తినాలనిపించదు. అలా కాకుండా ఒకవేళ సగభాగం కట్ చేసుకొని యూజ్ చేసుకొని సగభాగాన్ని స్టోర్ చేసుకోవాల్సి వచ్చినప్పుడు ఆ సగభాగానికి పైభాగంలో కొద్దిగా సాల్ట్ అనేది అప్లై చేసి దాన్ని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఎన్ని రోజులైనా కూడా అంతే ఫ్రెష్గా ఉంటుంది. టిప్ నెంబర్ 2, ఇంట్లో వెజిటేబుల్ కట్ చేసుకుండే చాకులు అనేటివి వాడగా వాడగా కొద్ది రోజుల కల్లా మొద్దుబారిపోతాయి. అలా మొద్దుబారిపోయిన చాకులతో వెజిటేబుల్స్ కట్ చేయాలన్నా కానీ చాలా ఇబ్బందిగా ఉంటుంది. అలాంటప్పుడు వీటిని షార్ప్గా చేసుకోవాలి అనంటే ఒక వెడల్పాటి గిన్నె తీసుకొని ఆ గిన్నె నిండా వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకున్న తర్వాత ఒక 2-3 స్పూన్ల సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి. ఆ తర్వాత ఈ చాకులన్నిటినీ కూడా ఆ గిన్నెలో మునిగేంత వరకు వేసుకోవాలి. ఈ చాకులు వాటి యొక్క షార్ప్ భాగాలు ఉంటాయి కదా, అవి మునిగేంత వరకు వాటర్ పోసుకోవాలి. ఇలా వాటిని ఒక 2-3 గంటల పాటు వదిలేసి తర్వాత తీసి వాడుకుంటే చాలా బాగుంటాయి. టిప్ నెంబర్ 3, సో మనం ఇలా మిరపకాయలు, ఎండు మిరపకాయలు తీసుకొని ఒక సంవత్సరానికి సరిపడా కారం అనేది పట్టించుకుంటూ ఉంటాము. అలా పట్టించుకున్నప్పుడు కారం కొద్ది రోజుల కల్లా తెల్ల తెల్లగా అయిపోతుంది. అలా కాకుండా ఉండాలి అంటే పట్టించుకుండే కారంలో ఇలా ఒక 4-5 జీడిగింజలు, మనం తీసుకుండే క్వాంటిటీని బట్టి ఈ జీడిగింజలు అనేది యాడ్ చేసుకోవాలి. కేజీకి ఒక జీడిగింజ చొప్పున యాడ్ చేసుకొని పట్టించుకుంటే కారం సంవత్సరం పాటు అంతే ఎర్రగా ఉంటుంది. టిప్ నెంబర్ 4, మనం రోజూ యూజ్ చేసుకుండే కాఫీ పౌడర్ అనేది కొన్నిసార్లు గాలిపోయి గడ్డగట్టిపోతుంది. లేదంటే కొంతమంది ప్రతిరోజు యూజ్ చేయకుండా కాఫీ పౌడర్ని అప్పుడప్పుడు మాత్రమే యూజ్ చేస్తుంటారు. అలా యూజ్ చేసేటప్పుడు కూడా కాఫీ పౌడర్ అనేది గడ్డగట్టిపోతుంది. అలా గడ్డగట్టకుండా ఉండాలి అనంటే దీన్ని గట్టిగా మూత పెట్టేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఎన్ని రోజులైనా కానీ అంతే సువాసనతో గడ్డగట్టకుండా ఉంటుంది. టిప్ నెంబర్ 5, ఇంట్లో ఉపయోగించుకునే పప్పులు డబ్బాలో పోసి స్టోర్ చేసుకున్నప్పుడు సో అవి తొందరగా పురుగు పట్టేస్తుంటాయి. అలా కాకుండా ఇలా ప్లాస్టిక్ డబ్బాలో పోసి దాంట్లో ఒక 4-5 వెల్లుల్లి రెబ్బల్ని వేసి అడుగు భాగంలో, ఆ తర్వాత దానిపైనుండి పప్పుననేది పోసుకొని గట్టిగా మూత పెట్టి స్టోర్ చేసుకుంటే పప్పులో పురుగు అనేది చేరకుండా ఎన్ని రోజులైనా కానీ చాలా బాగుంటుంది. టిప్ నెంబర్ 6, మనం వాడగా మిగిలిపోయిన కొన్ని సబ్బు ముక్కలు ఇలా మిగిలిపోతాయి. అలా మిగిలిపోయిన సబ్బు ముక్కల్ని పడేయకుండా ఇలా ఒక డబ్బా కానీ ఏదైనా సీసా కానీ తీసుకొని ఈ సబ్బు ముక్కలన్నింటినీ కూడా దాంట్లో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఆ డబ్బాకి సగానికి నీళ్ళు అనేటివి పోసుకొని పూర్తిగా షేక్ చేసుకోవాలి. ఇలా షేక్ చేసుకున్న తర్వాత ఎక్కడైనా కిచెన్లో కానీ లేదంటే వాష్ బేసిన్ దగ్గర కానీ హ్యాండ్ వాష్ చేసుకోవడానికి ఉపయోగించుకుంటే చాలా బాగుంటుంది. టిప్ నెంబర్ 7, బెండకాయలు సహజంగానే చాలా బంకలు బంకలుగా ఉంటాయి. అదే కర్రీ కానీ వేపుడు కానీ చేయడానికి ఆయిల్లో వేయగానే ఇంకా బంకలు సాగుతూ ఉంటుంది. అలా సాగకుండా ఉండాలి అనంటే దాంట్లో ఒక స్పూను పెరుగు అనేది యాడ్ చేసుకుంటే ఆ జిగురు అనేది లేకుండా ముక్క ముక్క విడివిడిగా అవుతాయి. సో అలా చేసినప్పుడు కర్రీ కూడా చాలా బాగుంటుంది. అదేవిధంగా పెరుగు లేనప్పుడు పెరుగుకు బదులు ఒక స్పూను నిమ్మరసం వేసుకున్నా కానీ అంతేవిధంగా ముక్క ముక్క అతుక్కోకుండా ఫ్రై చేసుకున్నా కర్రీ చేసుకున్నా చాలా బాగుంటుంది. టిప్ నెంబర్ 8, మనం కాకరకాయలు తీసుకొచ్చిన వెంటనే చాలా ఫ్రెష్గా ఉంటాయి. అదే 2-3 రోజులు చూస్తే తర్వాత పండు మాగడం స్టార్ట్ అవుతాయి. అలా పండు మాగకుండా ఉండాలి అంటే కాకరకాయలను తీసుకొచ్చిన వెంటనే ఇలా పెద్ద సైజు ముక్కలు కానీ అంతకంటే చిన్న సైజు ముక్కలు కానీ కట్ చేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని పెట్టుకుంటే కాకరకాయలు ఎన్ని రోజులైనా కానీ ఇంతే ఫ్రెష్గా ఉంటాయి. చూడండి, ఇవి నేను వారం కిందట కట్ చేసి పక్కన పెట్టుకున్నాను, అయినా కూడా ఇప్పటికీ కూడా అలాగే ఫ్రెష్గా ఉన్నాయి. ఈ టిప్ చాలా చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. టిప్ నెంబర్ 9, మనం కందిపప్పు కుక్కర్లో కాకుండా ఇలా కొన్నిసార్లు గిన్నెలో ఉడికించుకుంటాం. అలా గిన్నెలో ఉడికించుకునేటప్పుడు ఎంతసేపటికి కూడా పప్పు అనేది సరిగా ఉడకదు. అలా ఉడకనప్పుడు సో ఒక చిన్న కొబ్బరి ముక్క, ఎండు కొబ్బరి కానీ పచ్చి కొబ్బరి కానీ దాంట్లో వేసి స్టవ్ పైన పెట్టి ఉడికించుకుంటే తొందరగా ఉడికిపోతుంది. టిప్ నెంబర్ 10,
మనం ఇంట్లో కొన్నిసార్లు బొద్దింకలు జిర్రపురుగులు తిరుగుతూ ఉంటే చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. వంటింట్లో కానీ బెడ్రూమ్లో కానీ చాలా చోట్ల ఈ ప్రాబ్లం అనేది ఉంటుంది. అలాంటప్పుడు ఒక 5-6 వెల్లుల్లి రెబ్బల్ని తీసుకొని ఇలా కచ్చపచ్చగా దంచుకొని కొన్ని వాటర్లో ఆ వెల్లుల్లి రెబ్బల్ని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఈ వాటర్ని ఎక్కడైతే ఈ బొద్దింకలు తిరుగుతున్నాయో ఆ చోటంతా కూడా ఈ వాటర్ని చల్లుకోవాలి. ఇలా చల్లుకోవడం వల్ల వాటి బెడద చాలా వరకు తగ్గుతుంది. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు టిప్స్ అనేటి. సో మీకు ఈ టిప్స్ అనేటి నచ్చాయనే అనుకుంటున్నాను. ఈ టిప్స్ అన్నీ కూడా మీకు యూజ్ అవుతాయనే అనుకుంటున్నాను. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇంకా మంచి మంచి యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, బై బాయ్.